ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్టుకు స్వాగతం తెలంగాణలో పాలిటిక్స్ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసి భేటీ జరుగుతుండడంతో ఫోకస్ మొత్తం హస్తం పార్టీ వైపు మళ్లింది ఆ ఏర్పాట్లు సహా ఏఐసిసి నేతలు వస్తుండగా సందడి నెలకొంటోంది ఎన్నికల నగారా మోగకు ముందే టిక్కెట్లు ఖరారు చేసిన బాస్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు కేంద్రంలో జమిలీలి ఎన్నికల ప్రయత్నాలు తెరపైకి రావడంతో గుంబనంగా వ్యవహరిస్తున్నారు ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మెజారిటీ నేతలు ఆయన కామెంట్స్ను ఖండిస్తున్నారు ఇక దేశ రాజధాని ఢిల్లీలో జీ ట్వంటీ సందడి నెలకొంది అగ్రనేతల అధినేతలు తరలివస్తున్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య సయోధ్య కుదిరితే బాగుండేది అని ప్రపంచం అంతా ఎదురు చూస్తుండగా పుతిన్ గైర్హాజరు అవుతుండడంతో అలాంటి అవకాశాలు లేకుండా పోయాయి జీ ట్వంటీ భేటీ పూర్తయిన తర్వాత పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ హీటెక్కించనున్నాయి ఇండియా పేరు భారత్గా మార్చడం సహా జమిలిపై క్లారిటీ రానుంది లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉంటే ఇక తెలంగాణ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఇవాళ హుజూర్ నగర్ ముధోల్ నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది బిగ్ టీవీ డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ సర్వే ను చూద్దాం భారతీయ జనతా పార్టీ నుంచి టిక్కెట్ లో ఉన్నటువంటి మరో నాయకుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మరి గట్టు శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ లేంటి మైనస్ ముందుగా పాజిటివ్ అంశాలు చూస్తే వైఎస్ఆర్సిపి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు క్షేత్రస్థాయిలో బలం ఉన్నటువంటి నాయకుడు మరోవైపు సీనియర్ నాయకుడిగా ప్రజల్లో అభిమానాన్ని అయితే సంపాదించుకోవడం ఉన్నారు ఇది కూడా ఆయనకి ప్రధానమైన ప్లస్ పాయింట్స్లో ఒకటి మరోవైపు అతని ఇమేజ్ పార్టీకి మేలు చేస్తుంది భావన కూడా కనిపిస్తోంది నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ తరఫున చూస్తే బీజేపీ నుంచి సరైనటువంటి అభ్యర్థి ఈ నియోజకవర్గానికి అనేటువంటి అభిప్రాయం అయితే పార్టీ కార్యకర్తల్లో లోకల్గా ఉండే నాయకుల్లో వినిపిస్తుంది ఇవన్నీ కూడా శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు మరి గట్టు శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే ముందుగా క్షేత్రస్థాయిలో అంతంత మాత్రంగానే ఉండడం అందుబాటులో ఉండడం ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది ఎందుకంటే రాజకీయాల్లో నిరంతరం ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడికే చరిష్మాటిక్ నాయకుడిగా రాజకీయాల్లో గుర్తింపు వస్తుంది సో ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు